కష్టపడి డబ్బు సంపాదించాలంటే చాలా కష్టం, అయినా అందులో పెద్ద కిక్కేముందనుకున్నారేమో కొందరు అక్రమార్కులు. అడ్డదారులో డబ్బు సంపాదించడానికి అనేక ఐడియాలు వేస్తున్నారు. అలా పేకట ద్వారా కాసులు రాబట్టేందుకు ఓ ముఠా పెద్ద నెట్వర్కే ఏర్పాటు చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా కొంతమంది మనుషులు కొన్ని రహస్య స్థావరాలను సైతం ఏర్పాటు చేసుకుని యథేచ్ఛగా పేకట దందా సాగిస్తున్నారు. తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడిస్తున్న ఈ ముఠా గుట్టు టాస్క్ ఫోర్స్ స్థానిక పోలీసులు రట్టు చేయడం జరిగిందని, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఏజెంట్ల ద్వారా రహస్య ప్రదేశాలను గుర్తించి పేకాట ఆడిస్తున్నారని తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేపల్లివాడ గ్రామ ప్రాంతంలో డబ్బులు పందెం పెట్టి పేకాట ఆడుతున్నారనే సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ తాండూర్ పోలీసులు సంయుక్తంగా దాడి నిర్వహించగా 57 మందిని పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఒకరు పరారీలో ఉన్నారని సిపి రామగుండం తెలిపారు. మోపడంతో వాళ్ళు ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళు రకరకాల వేషాలతో డైనమిక్గా బోర్డర్స్ ఏరియా, మహారాష్ట్ర, కర్ణాటక ఏరియాలో, కొద్ది ఆంధ్ర ఏరియా బోర్డర్లో, వీళ్ళు ఛత్తీస్గఢ్ బోర్డర్లో కూడా వీళ్ళు ఆర్గనైజ్డ్ వేలో ఈ యొక్క కార్యకలాపాలు సాగిస్తున్నారు. ముఖ్యంగా గడ్చిరోలి జిల్లా, చంద్రపూర్ జిల్లా మహారాష్ట్రలో, అట్లాగే సుక్మా జిల్లా ఛత్తీస్గఢ్లో ఈ క్లబ్లు పెట్టి ఇక్కడి నుంచి కారులో తీసుకెళ్లి అమాయకులను మోసం చేస్తున్నారు. అధిక వడ్డీలతో ఆస్తుల్ని మార్టిగేజ్ చేసుకుని వాళ్ళు కైంకర్యం చేస్తున్నారు. సో దీని మీద తెలంగాణ పోలీస్ చాలా సీరియస్గా తీసుకుని, ముఖ్యంగా రామగుండం టాస్క్ ఫోర్స్ మంచిర్యాల, పెద్దపల్లి డీసీపీల ఆధ్వర్యాల్లో 5 టీములు వెళ్ళి నిన్న ప్రాణాయత బార్డర్లో రైడ్ చేసి 57 మంది, దాంట్లో ప్రధానమైన సూత్రధారులు 3. ఆ 3 ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, మిగతా ప్రాంతాల్లో వీళ్ళు ఆర్గనైజ్డ్ వేలో క్లబ్బులు రన్ చేస్తున్నారు. అది కాకుండా 54 మంది, వాళ్ళంతా ఎక్కువ పెద్దపల్లి జిల్లా, సుల్తానాబాద్, మంతని, కమాన్పూర్, ధర్మపురి, గోదావరికని, రామగుండం ఏరియా వాళ్ళు. సో వాళ్ళ దగ్గర నుంచి 6 లక్షల క్యాష్, 63 ఫోన్లు, సెల్ ఫోన్లు, అదేవిధంగా 18 కార్లు సీజ్ చేయడం జరిగింది. ఎవరైతే 3 ఉన్నారో వాళ్ళ యొక్క హిస్టరీ తీస్తున్నాం. వాళ్ళంతా డిజిటల్ ఎలక్ట్రానిక్ మెసేజ్లతో, వాట్సాప్ మెసేజ్లతో ఒక ఆర్గనైజ్డ్ వేలో చేస్తున్నారు. మనీ కూడా బ్యాంక్ ట్రాన్సాక్షను, ఫోన్పేల ద్వారా వాళ్ళు ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. పెద్ద నెట్వర్క్ రకీలు చేసుకుని కార్లన్నీ ఒక చోట, ఆడేది ఒక చోట, ఇన్ఫార్మర్లు పెట్టుకుని చేస్తున్నారు. సో తెలంగాణ రాష్ట్రంలో పేకాటకి తావులేదు. సో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో చాలా ఆల్మోస్ట్ 99% కంట్రోల్ అయింది. వీళ్ళు డైనమిక్గా ఈ బార్డర్లో ఆడినా కూడా మేము పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం వల్ల వీళ్ళందరూ క్యాచ్ చేయగలిగాం. ఎవరైతే ప్రధానమైన వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా రంగం సిద్ధం చేస్తున్నాం. ఆల్రెడీ ఒక అతను తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తిరుపతి అనే జైపూర్ అతని మీద పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. తద్వారా లేడీసు, వాళ్ళ పిల్లలు, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కూడా చాలా హర్షాతిరేకాలు